మోడీకి పుతిన్ ఫోన్ వెనకాల పరిణామం. వాస్తవంగా యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలోనూ మోడీకి పుతిన్ ఫోన్ చేశాడు, మధ్యలో తీవ్రత పెరిగినటువంటి సందర్భంలోనూ ఫోన్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయడం వెనకాల మళ్ళీ తీవ్రత పెంచబోతున్నామని చెప్పడానికేనా అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. ఎందుకంటే తాజాగా ఆయన ఫోన్ తర్వాతనే కీవ్, ఏదైతే ఉక్రెయిన్ రాజధాని మీదనే 74 క్షిపణులు ప్రయోగించింది రష్యా, ఆ తర్వాత మరొక 30 క్షిపణులు ప్రయోగించింది, వరుసపెట్టి వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఎనర్జీ అలాగే డిఫెన్సు ట్రాన్స్పోర్టు అన్నిటి మీద వరుసపెట్టి అటాక్ చేసుకొస్తుంది. వాస్తవానికి 2 నెలల క్రితమే ఎస్సీఓ సందర్భంగా, షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ సందర్భంగా మోడీ పుతిన్ కలిశారు, అందుకనే కొత్త మీటింగ్ లేదు. కానీ ఈ ప్రపంచ దేశాలన్నీ ఈ మధ్యనే నాటకం చెప్పినాయి కదా, పుతిన్ దగ్గరికి కలవట్లేదు అంటే మోడీ కావాలనే కలవట్లేదు, అవాయిడ్ చేస్తున్నాడని కాదు అన్న సంకేతం ఇవ్వడానికే పుతిన్ తాజాగా చేసినటువంటి ఫోన్.